భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గం గణేష్ గడ్డ గణేష్ మందిరం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు భారీ ఎత్తున నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఓదెల మాణిక్రావు, పట్నాధ్యక్షులు శ్రీనివాస్, మండలాధ్యక్షుడు అంబదాస్, సారకృష్ణ, సత్యనారాయణ, విజయ్ కుమార్, గంగయ్య, డాక్టర్ రాజు గౌడ్, కౌన్సిలర్ వాసు, మందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వించేస్తున్నారు. వారి బహిరంగ సభ కాబట్టి అట్టి బహిరంగ సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మరి జనాలను తరలించడం జరుగుతుంది. ఈ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మద్దతుగా సంగారెడ్డి వాళ్ళ మీట ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాజేశ్వరరావు దేశపాండే గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు బయలుదేరడం జరుగుతుంది. అభివృద్ధి కోసం విచ్చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణం నుంచి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి దేశపాండే గారి ఆధ్వర్యంలో సుమారు 5000 మంది పెరడి గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభకు బయలుదేరుతున్నాము. మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధిలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారో తెలియజేయడానికి ఈరోజు జరిగే సభలో నిర్ణయించడం జరుగుతుంది. 11,300 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కూడా ఈ తెలంగాణ ప్రభుత్వము దానికి గురించి ఆలోచించట్లేదు. మన భారతదేశంలో తెలంగాణ అభివృద్ధి గురించి దేశం మన ప్రధాని ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. భారత్ మాతాకే, భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వదిలాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వదిలాలి, అమిత్ షా గారి నాయకత్వం వదిలాలి, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం వదిలాలి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి, తెలంగాణకు తను చేస్తున్నటువంటి అభివృద్ధి, మరి ఏదైతే రైల్వే స్టేషన్స్ కావచ్చు, మరి నేషనల్ హైవేస్ కావచ్చు, రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 11,500 కోట్ల రూపాయల ఇవాళ అభివృద్ధి చేసినటువంటి పథకాలను, మరి అభివృద్ధి చేసినటువంటి ఇవన్నిటిని కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడానికి హైదరాబాద్కు రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఇచ్చేసి మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏదైతే పునరుద్ధరించారో దాన్ని ప్రారంభోత్సవం చేసి ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు, మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మరి తను మాట్లాడడానికి పరేడ్ గ్రౌండ్లో సభను ఏర్పాటు చేయడం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలను బోసబెడుతున్నటువంటి విధానం, మరి ఏదైతే ఉన్నది టీఎస్పీఎస్సీలో చూసినట్టు పిల్లలను 30 లక్షల పిల్లలను మన నిరుద్యోగ యువకులను రోడ్డు మీద పడేస్తారు. అదేవిధంగా 10th క్లాస్ పిల్లలు నిజంగా సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉంటే టీఆర్ఎస్ పార్టీ అధినాయకులకు, మరి నిజంగా మొన్న బండి సంజయ్ అన్న గారిని అరెస్టు చేసినట్టు ఎవరైనా పేపరు పరీక్షా పత్రము 9:30 స్టార్ట్ అయితే 11:30 బయట వచ్చినప్పుడు అది కూడా మీరు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో మళ్ళొకసారి మలిదశ ఉద్యమానికి మనం అందరం కూడా పాల్గొనాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని పాలదూడాలని చెప్పి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆ కుటుంబాన్ని పాలదూడడానికి ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ తోటి నాయకులారా ఒక్కసారి గమనించండి, భారతీయ జనతా పార్టీని ఒక్కసారి చూడండి. ఆ కుటుంబాన్ని బొందబెట్టే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ వల్లనే అవుతుంది. తెలంగాణ మరి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను పాడదోలంటే కూడా భారతీయ జనతా పార్టీ వల్లనే అవుతుందని చెప్పి గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఒక ఆశీర్వదించాలని, ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి అట్టడుగు వర్గాల స్థాయి వరకు తీసుకెళ్తున్నటువంటి తన యొక్క అభివృద్ధి పథకాలు కావచ్చు, మరో విధంగా భారతదేశ ప్రతిష్టను తను ఇన్పడింపజేస్తున్నటువంటి విధానం కావచ్చు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున ఆయన వచ్చినందుకు ఈరోజు ఇక్కడి నుంచి తల్లి సంగారెడ్డి నుంచి తరలి వెళ్తున్నాం. కనుక తల్లి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా శుభాభివందనలు తెలుపుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ఈ విధంగానే ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం.